సీతారాముల కళ్యాణం, పార్వతి పరమేశ్వరుల కళ్యాణం, ఇలా దేవతామూర్తుల వివాహ వేడుకలను కమనీయంగా భక్తులను తన్మయపరచడం సనాతన ధర్మంలో ఓ భాగమే. అయితే మరి పాములకు జరిగే వేడుకల్లో బంధుమిత్రుల సమక్షంలో నిర్వహించడం, ఇదిక్కడి ఆనవాయితీ. దేవతామూర్తులు వివాహమే కాకుండా పాములకు వివాహం జరిగింది. చుట్టుపక్కల జరిగే వేప చెట్టుకు, మర్రి చెట్టుకు వివాహం జరిగే సందర్భాలు చూశాం. ఇప్పుడు సరికొత్త తరహాలో పాములకు వివాహం జరగడంతో ఇప్పుడు విజయనగరం మరోసారి హెడ్లైన్ వార్తల్లో నిలిచింది. ఇప్పుడు వినబోయే, కనబోయే, చూడబోయే కళ్యాణం మరెక్కడా చూసి ఉండరేమో. మరి ఆ వింతను చూడాలంటే విజయనగరంలో అంగరంగ వైభవంగా జరిగిన వివాహం ముచ్చట్లు మీకోసం. మనుషుల మధ్య జరిగే పెళ్లిళ్ళు షరామామూలే, దేవుళ్ళు పెళ్లిళ్ళు కనువిందు కమనీయం. ఇప్పుడు అదే రీతిలో మనుషుల మధ్య సంచరించే పాములు కూడా వివాహాలు చేసుకుంటున్నాయి. నాగపాము జర్రిపోతుల వివాహం విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరిగింది. కాళిదాసు శర్మ ఆధ్వర్యంలో జరిగిన వివాహ వేడుకల్లో వేద మంత్రాలు మోషిస్తున్న వేళ శాస్త్రోక్తంగా జరిగిన వివాహాన్ని చూసి ఆశ్చర్యపోయారు జనాలు. లోక కళ్యాణం, సర్పదోష నివారణ కోసం నాగ కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాహుకేతువులు రెండు కర్ణాటక రాశిలో ఉన్నందున ప్రస్తుతం కాల సర్పదోషం విశ్వరంలో నడుస్తున్న నేపథ్యంలో వివాహం జరిపించినట్లు తెలిపారు. మరోవైపు వివాహం జరిగిన అనంతరం బంధుమిత్రులు కొత్త జంటను చూసి మురిసిపోయారు.